ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక సంచలన నిర్ణయం, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే పీఆర్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎవరికైతే పీఆర్సీ తొందరగా రావాలని కోరుకుంటూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ముందుకైతే తీసుకువెళ్ళండి. వేతన సవరణ కమిషన్ వ్యాధి ఎప్పటికి తీరేనో, సిఫార్సులు బహిర్గతం కాని వైనం. పీఆర్సీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తూనే ఉన్నారు. అసలు ఆ నివేదికలో ఏముందో ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎంత మొత్తానికి ఫిట్మెంట్ను అశ్వమేశ్వర కమిషన్ సిఫార్సు చేసింది, ఉద్యోగుల ఇతర డిమాండ్లలో వేటికి చోటు కల్పించిందన్న అంశాలు గొప్పంగానే ఉన్నాయి. తొలుత నివేదికను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చి ఆనాక చర్చల ప్రక్రియ ప్రారంభించి ఫిట్మెంట్ను ఖరారు చేసి వేతన సవరణను అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలే 1వ తేదీన అందడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లది అదే పరిస్థితి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ ఉంటారు. 11వ వేతన సవరణ కమిషన్ని 2018లోనే ఏర్పాటు చేశారు. గడువు ప్రకారం ఉద్యోగులకు కొత్త వేతన సవరణ 2018 జూలై 1 నుంచి అమలు చేయాలి. అసలు వేతన సవరణ సంఘాన్ని నియమించిందే 2018 మే 28న. అప్పటి నుంచి కమిషన్కి ఇచ్చిన గడువుకు ప్రభుత్వం పెంచుతూనే పోయింది. అయినప్పటికీ నివేదిక అమలు వైపు అడుగులు పడుతున్నా దాఖలు లేవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 జూలై నుంచి 27% మధ్యంతర వృత్తిని అమలైతే చేస్తూ ఉంచారు. 11వ వేతన సవరణ సంఘం ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. 2018 మే 28న కమిషన్ ఏర్పాటైంది. నెల దాటాక అశుతోష్ మిశ్రాకు కమిషనర్గా బాధ్యతలను ప్రభుత్వం అప్పచెప్పింది. నివేదిక సమర్పణకు 7 ఏళ్లలోపు గడువు అయితే విధించడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తమే చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల 2 నెలల 16 రోజుల సమయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ నియమించి నేటికి పూర్తయిన రోజులు 10 నెలల 8 రోజులు. అంటే వేతన సవరణ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాక ఇప్పటి వరకు 10 నెలల 8 రోజులు గడిచాయి. 4 నెలల 12 రోజులు కమిషన్ నివేదికను అధ్యయనం చేసి మంత్రివర్గానికి తగిన సిఫార్సులు చేసేందుకు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశాక గడిచిన రోజులు 2 నెలలకు మొదటిసారి గడువు పెంచారు. 2019 సెప్టెంబర్ 30 నాటికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 2 నెలలకు 2వ సారి గడువు పెంచి 2019 నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తిరిగి 3వ సారి 2 నెలల గడువు పెంచారు. 2020 జనవరి 31 నాటికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు అయితే ఇచ్చారు. 4వ సారి మరో 2 నెలల గడువు పెంపు. 2021 మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. 2020 మార్చి 4 ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు. వారికి సంబంధించిన వేతన సవరణ అంశాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం కమిషనర్ అయితే కోరింది. ఈ కొత్త అంశం చేర్చినందుకు 3 నెలల సమయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే పీఆర్సీ ఎప్పుడు అమలవుద్దని ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. సాధ్యమైనంత త్వరలో పీఆర్సీని వెంటనే అమలు చేసి మంచి ఫిట్మెంట్తో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఈ